హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రోస్. గాయస్ మారు అందరూ చాలా అంటే చాలా బాగున్నారని అనుకుంటున్నాను. సో రిజల్ట్ అయితే మనకి అండ్ ఫ్రీ ఫైర్ అన్బ్యాన్ గురించి అయితే మనకి గుడ్ న్యూసెస్ అనేవి అయితే మీతో షేర్ చేసుకోవాలని అయితే ఈ రోజు వెళ్ళి మీకు అయితే క్లారిటీగా చెప్తానమాట. సో చాలా మంచిగా అయితే మీకు ఫ్రీ ఫైర్ అన్బ్యాన్ గురించి అయితే ఒక క్లారిటీ అనేది అయితే ఇస్తాను అండ్ దానికి సంబంధించిన డేట్ కూడా మీకు అయితే క్లారిటీగా చెప్తానమాట. అండ్ ఈ వీడియో ఇంకెవరైతే లైక్ చేయలేదో తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పడుతున్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి గాయస్. ఇలాంటి మంచి మంచి న్యూసెస్ కానీ ఇలాంటి మంచి మంచి ఈవెంట్స్ అప్డేట్స్ గురించి అయితే మీరు మిస్ అవ్వకుండా అన్నమాట. అండ్ ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం గాయస్. సో గాయస్ మనకు వచ్చేసి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చాలా అంటే చాలా మంది యూట్యూబర్స్ వచ్చేసి మనకైతే సో ఇక్కడ కనబడుతున్న ఈ ఇమేజ్ వచ్చేసి మీకు అయితే చూపించైతే అండ్ మన ఫ్రీ ఫైర్ అనేది అయితే బ్యాన్ కాకముందు అయితే సో ఈ గరేనా ఫ్రీ ఫైర్ అనేది అయితే మనకి అఫీషియల్ గా సో ఒక న్యూస్ అనేది అయితే ఇస్తున్నట్టయితే చాలా మంది అయితే సో చూపించడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఇక్కడైతే చూసుకుంటే మనకి ఈ న్యూస్ వచ్చేసి మనకైతే డిట్టో ఫేక్ అనమాట. సో ఇది వచ్చేసి మనకైతే అండ్ ఎడిటింగ్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడైతే చూసుకుంటే మనకి అండ్ గరేనా ఫ్రీ ఫైర్ వచ్చేసి బ్యాన్ గురించి అయితే ఒక్క న్యూస్ కూడా మనకైతే అఫీషియల్ గా అనౌన్స్ అయితే చేయలేదనమాట. సో అది మాత్రం మీరైతే గుర్తుంచుకోండి. అండ్ గరేనా ఫ్రీ ఫైర్ వచ్చేసి చాలా అంటే చాలా కాన్ఫిడెంట్ గా ఉందన్నమాట మళ్ళీ ఇండియాలోకి వచ్చేసి అండ్ యాప్ స్టోర్ లో కానీ ఇంకేమన్నా కానీ అండ్ మేమైతే తప్పకుండా ఉంటాము. సో ఇది మా అడ్డా అనేటట్టు అయితే మనకి సో చూపించడం అయితే చెప్తున్నట్టయితే తెలుస్తుంది కానీ అండ్ ఈ విధంగా సో బ్యాన్ అవుతుంది పలానా డేట్ రోజు అయితే రిమూవ్ చేస్తున్నాం అనైతే ఇంకా మనకి అఫీషియల్ గా ఇంకైతే ఏం న్యూస్ అయితే రాలేదనమాట. సో ఈ విధమైన సో ఏమైనా అఫీషియల్ గా చెప్పినట్టయితే వస్తే మాత్రం అండ్ ఫేక్ అనైతే కొట్టుబడేయండి. సో ఇప్పుడు వచ్చేసి నువ్వైతే అన్బ్యాన్ గురించి సో ఏ డేట్ చెప్తావనే దాని గురించి మాట్లాడుకుంటే మాత్రం సో నేను వచ్చేసి అంటే మనకి అండ్ ఇక్కడ వచ్చేసి మనకైతే గరేనా ఫ్రీ ఫైర్ వచ్చేసి మనకైతే చిన్న ఇంటిమేషన్ అనేది అయితే ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ అది వచ్చేసి మనకైతే ఇన్ గేమ్ లో వచ్చేసి చాలా మంచిగా చూడటానికి అయితే ఉంది. అండ్ అది వచ్చేసి ఇంకేమో కాదన్న మనకి సో టాప్అప్ ఈవెంట్ అనేది అయితే ప్రెజెంట్ అండ్ ఫ్లాష్ పెట్ అనేది అయితే ఉంది కదా. సో ఆ టాప్అప్ ఈవెంట్ వచ్చేసి మనకైతే అండ్ 15th నుంచి 22nd కానీ 23rd డేట్ వరకు అయితే మనకి అండ్ చూడటానికి అయితే ఉండాలన్నమాట. కాకపోతే మనకి 15th నుంచి డైరెక్ట్ గా మనకి సో March 3rd వచ్చేసి మనకైతే అండ్ డైరెక్ట్ గా షిఫ్ట్ చేయడం అయితే జరిగింది అనమాట డేట్ వచ్చేసి. అండ్ ఈ డేట్ బట్టి చూసుకుంటే మాత్రం మనకు వచ్చేసి ఫ్రీ ఫైర్ అనేది అయితే అండ్ ఈ డేట్ లో ఏంటంటే ఒక డిసైడ్ అనేది అయితే చేయబోతున్నాం అనమాట మన ఇండియన్ గవర్నమెంట్ వచ్చేసి. సో ఈ ఫ్రీ ఫైర్ మీద అయితే ఇన్ని రోజులు టైం అనేది అయితే ఇస్తాము అండ్ March 3rd వరకే మీకు టైం ఇస్తాము. ఈ టైం లో ఏంటంటే మాకు అండ్ రిలేటెడ్ గా ఇంకేమన్నా సో పాలసీస్ కానీ ఇవన్నీ మీరు అండ్ యాక్సెస్ చేశారు అలానే సో యాక్సెప్ట్ చేశారు అనుకోండి అండ్ మీరు ఉంటారు లేకపోతే పోతారు అనే దాని గురించి అయితే అండ్ ఈ డేట్ అనేది అయితే డెడ్ లైన్ గా మనకి ఇస్తున్నట్టయితే తెలుస్తుంది అనమాట. అండ్ గరేనా ఫ్రీ ఫైర్ వచ్చేసి ఇంతవరకు చేసిన టాప్అప్స్ చాలు అలానే సో ఈ టాప్అప్ ఈవెంట్ కూడా ఏంటంటే అప్పటి వరకే మీకు ఉంటుంది. కొత్త టాప్అప్ ఈవెంట్ అనేది అయితే ఇంకా తేమ అయితే సో డైరెక్ట్ గా మనకైతే డిట్టో చెప్పడం అయితే జరిగింది అనమాట. సో ఇదైతే క్లారిటీగా వినుకోవచ్చు. సో అన్న అలానే మన ఫ్రీ ఫైర్ వచ్చేసి ఏంటంటే మన ఇండియన్ గవర్నమెంట్ కి సంబంధించిన సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాలసీస్ కానీ ఇవన్నీ మనకి అండ్ యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది అయితే సో నీ ఉద్దేశంలో చెప్పండి అంటే మాత్రం నేనేం చెప్తానంటే అండ్ ఇక్కడ వచ్చేసి 100% అయితే ఎవరైనా కానీ మన ఇండియాకి సంబంధించిన సో ఈ పాలసీస్ కానీ ఇవన్నీ అయితే యాక్సెప్ట్ అనేది అయితే చేస్తారనమాట. సో ఇంకా దారుణంగా ఉంటే మరేం చేయలేం అండ్ మినిమం పాలసీస్ అనేవి అయితే ఇంకేం కాదు. సో మన అండ్ ఫ్రీ ఫైర్ అనేది అయితే మనకి సో ఈ సింగపూర్కి సంబంధించిన అండ్ సర్వర్స్ అన్ని అయితే సో సింగపూర్లో ఉంటే చాలు అండ్ చైనాకి సంబంధించి అయితే ఏ మాత్రం లింకులు కానీ ఏ మాత్రం షేర్స్ కానీ ఇంకేం లేకపోతే చాలు అనమాట. అండ్ అదొక్కటే మన సో ఇండియా సర్వర్ వచ్చేసి అడుగుతున్నది సో గరేనా వచ్చేసి. అండ్ నెక్స్ట్ అయితే చూసుకుంటే మనకైతే సో దీనికి సంబంధించిన ప్రూఫ్ ఏంటంటే మనకి గరేనాకి సంబంధించిన సో మెయిన్ కంపెనీ పేరెంట్ కంపెనీ వచ్చేసి మనకైతే సి కంపెనీ అనమాట, ఎస్సిఏసి కంపెనీ అనమాట. సో ఈ కంపెనీ వచ్చేసి మనకైతే ఎంత నష్టాల్లో కూరిపోయిందంటే సో ఇక్కడైతే చూసుకుంటే మనకి అండ్ ఫ్రీ ఫైర్ పేరెంట్ కంపెనీ సో సఫర్స్ లాస్ ఇన్ యుఎస్ స్టాక్ మార్కెట్ ఆఫ్టర్ ఇండియన్ బ్యాన్ అనేది మనకి సో ఇవ్వడం అయితే జరిగింది అనమాట. అంటే మనకి కొత్త సి కంపెనీ అనేది అయితే మనకి అండ్ ఈ కంపెనీ అనేది అయితే సో యుఎస్ మార్కెట్ లో వచ్చేసి అండ్ చాలా వరకు అయితే సో స్టాక్స్ లో వచ్చేసి డౌన్ కావడం అయితే జరిగింది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి క్లారిటీగా మనకైతే చూసుకొచ్చి ఇండియాలో వచ్చేసి ఏ విధంగా అండ్ డౌన్ అవుతుంది అనే దాని గురించి అయితే ఇక్కడ మనకి సో గ్రాఫ్ అనేది అయితే క్లారిటీగా తెలుస్తుంది. సో ఏ కంపెనీ అయినా కానీ సో కోట్లలో సో వస్తే బాగుండు కానీ మనకైతే సో వేల కోట్లలో వచ్చేసి ఫ్రీ ఫైర్ అనేది అయితే లాస్ అనేది అయితే చూడడానికి అయితే ఉంటుంది అనమాట. అండ్ ఈ పాలసీస్ యాక్సెప్ట్ చేయడం వల్ల ఏంటంటే మనకి అండ్ తిరిగి సో వాళ్ళకి ఎంతో కొంత లాభం వస్తుంది కానీ సో నష్టం అయితే కాదనమాట. అండ్ ఏం చేతిలో లేకుండా సో పోవడం బెటర్ లేకపోతే ఎంతో కొంత సో మనకి సో వస్తుంది అనే దాని గురించి అయితే చూసుకొని మనం ఈ పాలసీస్ అనేవి అయితే యాక్సెప్ట్ చేసుకోవడం బెటర్ అని అయితే వాళ్ళు డిసైడ్ అవుతారు అనమాట. అండ్ మాక్సిమం దీనికి సంబంధించి అయితే మనకి పాజిటివ్ న్యూస్ అనేది అయితే వస్తుంది అనమాట. అండ్ మనకి సో 3rd డేట్ అనేది అయితే లాస్ట్ అని చెప్పాను కదా March 3rd. అండ్ ఆ 3rd డేట్ తర్వాత సో March 4th రోజు వచ్చేసి మనకైతే గేమ్ యాజ్ యూజువల్ గా ఉంది అలానే సో టాప్అప్ ఈవెంట్ అనేది కొత్తగా వచ్చింది అనుకోండి. అండ్ అప్పుడు వచ్చేసి అయితే మనకి అఫీషియల్ గా సో ఫ్రీ ఫైర్ అనౌన్స్ చేస్తుంది అలానే మనకు ఒక క్లారిటీ అనేది అయితే తప్పకుండా వస్తుంది అనమాట. ఈ మధ్య వచ్చేసి మన ఫ్రీ ఫైర్ అయితే ఎలాంటి సో లాస్ అయితే కాదు, ఎలాంటి ఇబ్బంది అయితే లేదనమాట. అండ్ ఆల్రెడీ మీకు అయితే చెప్పాను సో ఫ్రీ ఫైర్ అనేది అయితే సో ప్రెజెంట్ అయితే లేదు కాబట్టి అండ్ మీరు ఏంటంటే ఆడుకోవచ్చు, కాకపోతే ఏంటంటే సో కొద్ది రోజుల్లో మనకి ఒక క్లారిటీ వస్తుంది అలానే సో మీకు బెనిఫిట్ గా నేనేం చెప్తానంటే
అండ్ ఫ్రీ ఫైర్ మ్యాక్స్ ఎక్కించుకోవడం అయితే బెటర్ అనమాట, ఇంకేం కాదు. అండ్ ఫ్రీ ఫైర్ పోయినా కానీ మ్యాక్స్ వచ్చేసి మ్యాక్స్ ఉంటుందని అయితే సో చాలా ఎక్కువ లీక్స్ అనేవి అయితే వస్తున్నాయి అనమాట. సో గాయస్ ఫైనల్లీ మీకు అయితే క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మంచి ప్రూఫ్స్తో అనే మంచి గుడ్ న్యూస్తో వచ్చేసి పక్కాగా మీతో వచ్చేసి అండ్ షేర్ చేసుకుంటాను అనమాట. సో ఈ రోజు వీడియో ఇంకా ఎవరైనా లైక్ చేయలేదు తప్పకుండా లైక్ చేయండి, కొత్తగా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పడుతున్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి గాయస్. ఇంకా ఫైనల్లీ ఎండ వరకు చూసినా కదా థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, జై హింద్ గాయస్.